హాయ్ వ్యూవర్స్, ఈ వారం నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్కి మార్నింగ్ ఓటింగ్కి ఇప్పటి ఓటింగ్కి చాలా చేంజెస్ వచ్చాయి. సో డిఫరెంట్ అనఫిషియల్ పోల్స్ నుంచి మీకు రిజల్ట్స్ అనేది నేను ఆఫ్టర్నూన్ ఇచ్చాను. సో ఇవన్నీ కూడా బేస్ చేసుకొని యావరేజ్ తీసిన తర్వాత పర్సంటేజ్ వైజ్ ఈ వీడియోలో ఇస్తున్నాను. ఇక ఎవరు ఏ ప్లేస్లో ఉన్నారో ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇక ఓవరాల్గా ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే 25%తో టాప్ 1 ప్లేస్లో షణ్ముఖ్ ఉన్నాడు. ఇక షణ్ముఖ్ అయితే ఈ వారం మొత్తం కూడా టాప్ 1 ప్లేస్లోనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ ప్లేస్లో అయితే శ్రీరామచంద్ర 20%తో ఉన్నాడు. మార్నింగ్ అయితే శ్రీరామచంద్ర మానస్ ఈక్వల్గా కనిపించిన ఓటింగ్ ఇప్పుడైతే శ్రీరామచంద్రకి కొంచెం ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తూ ఉంది. ఇక మానస్ అయితే 19%తో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక మానస్కి కూడా ఓటింగ్ బాగానే జరుగుతూ ఉన్నా కూడా శ్రీరామ్తో పోలిస్తే కొంచెం వెనుకబడ్డట్టు కనిపిస్తూ ఉంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లోకి రవి వచ్చాడు. రవి గ్రాఫ్ ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ 2 డేస్లో రవికి ఓటింగ్ బాగా జరుగుతుంది అని. సో రేపటికి ఇంకా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక సిరి అయితే 13%తో తను 5th ప్లేస్లో ఉంది. సిరికి కూడా ఓటింగ్ జరుగుతున్నప్పటికీ కూడా రవికి ఓటింగ్ ఎక్కువ కావడంతో తనైతే 5th ప్లేస్కి రావడం జరిగింది. ఇక లాస్ట్ ప్లేస్లో అయితే లోబో 8%తో ఉన్నాడు. లోబో చూసుకుంటే ఈ వారం ఎలిమినేషన్ జోన్లో ఉన్నాడు. సో ఈ వారం ఎలిమినేషన్లో ఎటువంటి మనకి కన్ఫ్యూజన్ లేదు. ఎందుకు అని అంటే క్లియర్ కట్గా అర్థమవుతుంది ఎవరు లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు అనేది. సో ఈ ఓటింగ్ని బట్టి అయితే తప్పకుండా లోబోనే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఇచ్చే ఓటింగ్ అప్డేట్స్ మరియు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి.